అవిశ్వాస తీర్మానం మనం గతంలో పెట్టి 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 చివరకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీద విసిగెక్కి ఆ బీజేపీ మొహం మీద ఏకంగా మన ఎంపీలు రాజీనామా వాళ్ళ మొహాలు కొట్టి ఇంటికొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇదేమి డ్రామాలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పూర్తిగా రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన అవిశ్వాసం పెట్టడం వెంటనే దాన్ని ఆమోదించారట. ఇది ఏమి డ్రామానో కానీ ఈ పెద్ద మనిషి నిన్న అఖిలపక్ష మీటింగ్ పిలుస్తాడు నరేంద్ర మోడీ గారు. పిలిచినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఆ అఖిలపక్ష మీటింగ్లో బుట్ట రేణుకమ్మ అంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్నూలు ఎంపీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి లంచం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి చేత కండువా వేయించుకొని తెలుగుదేశం పార్టీలోకి చేరారు. అటువంటి ఎంపీని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా అడిగితే కేంద్రంలో ఉన్న స్పీకరు ఇక్కడ ఆవిడను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పకపోయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా వాళ్ళంతకు వాళ్ళే ఒక పదవి ఇచ్చి ఆమెకు కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టే కార్యక్రమం చేస్తారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో. పైన చూస్తే బీజేపీని తిరుగుతూ ఉన్నట్టుగా డ్రామా, లోపల చేసే డ్రామాలు ఏమిటి అని అంటే ఒక పక్క తిడుతూ ఉన్నట్టు డ్రామాలు ఆడతాడు, మరో పక్క నిర్మలా సీతారాం కేంద్ర మంత్రి ఆయన భర్త చంద్రబాబు నాయుడు గారి దగ్గరనే ఇవాళ పనిచేస్తూ ఉన్నాడు అడ్వైజర్గా. బయటేమో బీజేపీని తిరుతాడు, లోపల చూస్తే తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ దేవస్థానం బోర్డు మెంబరు బీజేపీ పార్టీకి చెందిన మహారాష్ట్రకు బీజేపీ పార్టీకి చెందిన ఆర్థిక మంత్రి భార్యకు టిటిడి బోర్డు మెంబర్ ఇస్తాడు ఈ పెద్ద మనిషి. ఈ సీన్ కట్ చేస్తే బాలకృష్ణ షూటింగ్ చేస్తా అంటాడు, ఎన్టీఆర్ బయోపిక్ అంట సినిమా. సీన్ కట్ చేస్తే పక్కనే వెంకయ్య నాయుడు కనిపిస్తాడు, కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. బయటికేమో బీజేపీతో యుద్ధం, లోపల చూస్తే నరేంద్ర మోడీ గారు ఎక్కడన్నా అంత దూరంలో కనిపించినా చాలు ఆయన ఎడం చేతితో ఇలా అంటే ఈయన వంగిపోతాడట. సీన్ కట్ చేస్తే మనకు కనిపించేది ఏమిటి? బయటికేమో బీజేపీ మీద యుద్ధం, లోపల చూస్తే బీజేపీ కాళ్ళ మీద పడటం. ఇది చంద్రబాబు నాయుడు గారి చరిత్ర.